హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. రాజధాని భవనాల డిజైన్లపై బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళితో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రచారం కోసం సినిమా తీయడంపై బాబు తాజాగా ఆయనతో చర్చలు ప్రారంభించారు. హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించిన సిఆర్డీఏ సమావేశంలో డిజైన్ల అంశం కంటే అమరావతి సినిమాపైనే సీఎం చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో రాజమౌళితో పాటు ఆయన కుమారుడు కార్తికేయ కూడా పాల్గొనడం గమనార్హం. కార్తికేయకు ప్రకటనల సంస్థ ఉందని, దాని ద్వారా సినిమా నిర్మించాలని సీఎం భావిస్తున్నట్లు, దానికి సంబంధించిన వివరాలతో డీల్ కూడా సెట్ అయినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా నిడివి ఎన్ని గంటలు, ఏ తరహాలో తీయాలనే అంశంపైన చర్చించినట్లు సినీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా దర్శకత్వ బాధ్యతలను రాజమౌళికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రి పి నారాయణ కూడా కనిపిస్తారని తెలుస్తోంది. రాజధానిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండానే అమరావతి సినిమా ఎలా తీస్తారనే సందేహాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి గత చరిత్రతో పాటు వనరుల లభ్యత తదితర వివరాలతో ప్రచారం కోసం సినిమా తీయనున్నారు. ఈ సినిమాను దేశ విదేశాల్లో ప్రదర్శిస్తారని, ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టనున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారని, రాజమౌళికి బడ్జెట్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు సమాచారం. ఇక సినిమా ప్రొడ్యూసర్లు డబ్బునే క్వాలిటీ కోసం భారీగా ఖర్చు పెట్టే రాజమౌళి, ఏకంగా వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే ప్రొడ్యూసర్ అవుతున్న వేళ పరిస్థితి ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకి పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయేమో, కానీ గవర్నమెంట్ యాడ్ కేవలం పబ్లిసిటీ కోసమే తప్ప దాని ద్వారా ఎలాంటి రిటర్న్స్ ఉండవని, అది దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.